ఇప్పుడు మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు. ఇక్కడ లైట్ యొక్క ఒక ఎఫెక్ట్ ను మీరు గమనించబోతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ లైట్ రేస్ లో డిస్పర్షన్ అనేటువంటిది, లైట్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ ఏ విధంగా జరుగుతుంది, రెయిన్బో కలర్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయో మీరు చాలా బాగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి దీంట్లో ఒక లైట్ రేస్ లో ఉన్నటువంటి ఒక సర్కిల్ షేప్ లో ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ సర్కిల్ షేప్ లో ఉన్నటువంటి లైట్ రేస్ లో సర్కిల్ షేప్ లో ఉన్నటువంటి ఇవేంటివో మీరు బాగా గమనించాలి. బాగా గమనించినప్పుడే, మీరు అబ్జర్వ్ చేసినప్పుడే మీరు వీటిని అర్థం చేసుకోగలరు. మనకు రెయిన్బో కలర్స్ లో ఉన్నటువంటి విప్ జేఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, అలాగే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనేటువంటి ఈ కలర్స్ ఈ కలర్స్ లో వాటి వేవ్ లెన్స్ ప్రకారంగా ఇక్కడ వేరు వేరు దూరాలలో ఇక్కడ ఏర్పడుతున్నటువంటి ఈ రింగులలో కలర్స్ మీరు అబ్జర్వ్ చేయగలరు. మనం ఏ కోణానికి ఏకీభవింపజేస్తే అక్కడ మనకు ఆ కలర్ మనకు మనం చూడగలుగుతాము. ఈ అద్భుతాన్ని ఇక్కడ మనం పైన ఉన్నటువంటి రూఫ్ కు ఉన్నటువంటి రేకుల యొక్క చిన్న హోల్స్ ద్వారా సన్లైట్ ప్రకాశిస్తూ వచ్చినప్పుడు ఆ లైట్ రేస్ ను సెల్ ఫోన్ తో మనం ఒకానొక యాంగిల్ వద్ద ఉంచినప్పుడు మనకు ఈ విధమైనటువంటి అద్భుతం కనిపిస్తుంది. ఇది సాధారణంగా కనిపించేటువంటి యాంగిల్ కాదు. ఈ యాంగిల్ లో మనం చూసినప్పుడు ఏ కలర్ కు కావాలంటే మనం ఆ కలర్ వేవ్ లెంత్ తో పాటు ఏకీభవింపజేసుకుని చూడగలం. ఇక్కడ వస్తున్నటువంటి ఈ లైట్ వేవ్స్ లో అంటే సర్కిల్ షేప్ లోను ఒక సర్కిల్ డిస్క్ షేప్ లోను డిఫరెంట్ కలర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ డిఫరెంట్ కలర్స్ యొక్క ఎఫెక్ట్ ను మనం సర్వసాధారణంగా అయితే చూడలేము. వీటిలో ఈ విధంగా స్పెషల్ గా మనం యాంగిల్ తో ఏకీభవింపజేసినప్పుడు డిఫరెంట్ కలర్స్ ను మనం అద్భుతంగా చూడడానికి అవకాశం కలుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు మీరు స్టూడెంట్స్ చేయటం ద్వారా మీకు ఇంకా కొన్ని కొత్త విషయాలను కనుగొనడానికి అవకాశం కలుగుతుంది. ఇక్కడ మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేశారో ఈ కలర్స్ ని. ఇది ఒక సెల్ ఫోన్ తో బంధించినటువంటి వీడియో, చూడటానికి చాలా బాగుంది కదా. మరి మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తారు కదా.